ధనాథన్ భర్త ముందుకొస్తాంది భర్త ముందుకు తల్లి అంత మంచి బామ్మ ఈ రోజు లక్ష్మి అప్పుడే వచ్చింది ఎందుకండి నా కొడుకు నా బిడ్డ అందరు మంచుకున్నారా బామ్మ మన కొడుకు బడికి వెళ్ళిందా ఆ కొడుకు బడికి వెళ్ళింది మన బిడ్డ వండుకుంటున్నారా అయితే ఇవన్నీ అన్నం తయారు చేసినా అన్నం తయారు చేసావా తిందరమ్మాండి బంగారం అన్నం పెట్టు కూర్చో కూర్చుంటా కూర్చోండి సిక్కుడి గింజల కూర మరి గిదేం కూరనే టమాటాల కూర టమాటాల కూర టమాట కూర మరి గిదేం కూర కాయల కూర పంది కొద్దరు రెండు మిక్సింగ్ చేసి మిక్సర్ లేసి మిషన్ పెట్టాలి నాకు వద్దు కూర అది తినండి మరి గిదేం కూరనే ఆలుబండ్ల కూర ఆలుగడ్డలు సరే బామ అన్న తినాలా అన్న తినాలా అన్న తింటా మరి ఏడుదే ఇంకా అడగవా గిదేం కూరనే అదా నా గుడ్డు బాబో నువ్వు గుడ్డు పెడితే కంకెలు పెడతా బాబు కోడి గుడ్డు కోడి గుడ్డ గుడ్డు వాళ్ళు తింటే గుడ్డు అది కాదే నువ్వు బాతుబా కోడి గుడ్డు పెట్టడానికి కాదండి దుకాణం మీద వచ్చిన కోడి గుడ్డు ఆ గట్టాలు మరి మళ్ళీ అంత అంత చేసిన ఇది అలాగా అయ్యా అప్పుడేనా ఇదే దానికు ఇదేం కూరనే అదా డస్ట్ నెంబర్ నాకు అసలు లేదు కదా నాకు వద్దది నాకు అసలు కూడా తెలుసా వద్దా నాకు అసలు నాకు మటన్ కావాలి అరడే అల్లి బిల్లి అల్లి బిల్లి ఎందుకే ఇన్నవాడు ఒక్క
బాధపడకు ఇప్పుడు మనం ఈ కొడుకును రాస్తాం అంత పోయి ఇంత పోయి మరి కొడుకు పెద్దవాడైనాక పెళ్లి చేసినాక ఈ రాజ్యం ఎవరికైతే ఎవరికైతే ఈ రాజ్యం దేశం వాళ్ళకే అవుతుంది మరి అంత పోయి ఇంత పోయి మరి బిడ్డ పెరిగి పెద్ద అయినాక మరి బిడ్డ పెళ్లి చేసినాక కలిసం ఎవరికైతే అండి బిడ్డకైతే చెప్తా మంచి చెప్పు కాబట్టి రాజ్యం మనకు కావాలంటే ఈ దేశం మనకు కావాలంటే డబ్బు మొత్తం మనకు కావాలంటే ఓ అన్నంలో ఇష్టం పెట్టి కొడుకు పాను దిద్దాం వరాలు ఇష్టం పోసి కోరి పాను దిద్దాం అండి తిట్టే మొత్తం రాజ్యం మీ ఆయన ఏడగొచ్చిండో డాక్టర్ సూదేశాడ నలుతారు మీ ఆయన వచ్చే కాడ నలకు నలుపుకోవాలి లేకపోతే గడ్డ అవుతుంది నీకు నలుపుకోబుద్ది కాకపోతే నన్ను పిలిచి నీకు నలిచి చూస్తా నేను ఎవన్నీ ఇంట పెట్టినవా ఎవన్నీ బయట పెట్టినవు ఎవన్నీ తీసుకొని పోతున్నావే రంగి పోతున్నావే ఇంటికి తాళం వేసిన తాళం చెయ్యి ఎత్తుకొని పోతున్నారో రంగా పోతున్నారా గిన్నె గిన్నె ఉంది మొత్తం ఈ లోపం ఇంట్లో ఏం లేదు ఎవరికి చెయ్యి ఎవరికి కాలు ఇచ్చిన ఎవరి పలుకున్నావే రంగి పట్టుకున్నావే
हलो हलो प्रवन हलो प्रवलिका वेटिंग भूपाल पिल बस स्टाड़ बंडेकोरावे बैक गाड़ी तपिंदी पंचर अवन बैक आटो लेदा आटो साल आटो वस्ते पूल वील अभी अड़ी तुंदर नावे तुंदर रावण संवसम लेकिन मैं अट्ला घनपुर अड़ी आटो आटो ले दिन मूडे उ हेलो सिग्नल सिग्नल हेलो 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 नो कवर एरिया कम बाय पड़को नवे चाको नवे स्ना नवे बटल नवे अन्न नवे खर्चे बाई नीन मंत्री का అప్పటికిప్పటికంటారు ఒక వారి చేతిలో పిల్లలు బ్రతకదు అంటారు నా భార్య పోతే మరి పిల్లలకు మీరు అన్నం పెడతారా పాలం ఇస్తారా నేను ఒక విలకు మరి సాగర్ చేస్తారా మీరు చేయను సరే తప్పు ఒక నాదు నీదో నా పొయ్యేడు ఒక భార్యకు మీరు అడ్డం పోయి మీరు పట్టుకొస్తారని పొయ్యేడు భార్యకి ఎదురు దయనే భర్త కాలు భార్య మొక్కొచ్చు భార్య కాలు భర్త పట్టుకోలేము మరి ఒక భార్య భర్త పంచాది మరి అద్దరు నేను ఉంటారు మరి చిల్ల నాకు పంచాది పెట్టుకున్న పొద్దు కలుసుకున్నాను మరి భార్య భర్తలు మరి పిల్లగానికి ఒక ఇష్టం అన్నముల ఇష్టం పెట్టి మరి పిల్లగాని ప్రాణం దిద్దాం మరి మూడు నెలల ఒక బిడ్డకు పాలల్లో ఒక విషం పోసి ఆ పాలు తాగిపించి అమ్మాయి ప్రాణం దిద్దాం అవును ఇద్దరిని చంపి ఆస్తి ఐశ్వర్యమున ఒక ధర్మ దానం మనమే వెళ్దాం రాజానికి రాదు నువ్వే తవరకనా శ్రీ రాజానికి రాను నేనైతా భార్య భర్తలు నాయన అటువంటి మనకు ఆ మేడల్లా తాను ఉన్నరాదా విరిక తగ్గి తీరి ఉండగా నాయన వాడ కట్టుకుపోయిన నాయన ఏడెళ్ళ కొడుకు రాను చేత పట్టుకొని అయ్యయ్యో చెల్ల నడిపించుకొని మా ఇంటి పోతా మా మంత్రి వీరసేన మంత్రి అసెంబ్లీ నాయన గానాడు వీరలచ్చవ్వ దగ్గరంగా వెళ్ళిపోయి మా చెల్లకు నాయన దాది పాలు దూది పాలు దాపురం చేస్తున్నాను ఆ మేడల్లో చూడండి అయ్యా రామ ఓ రామ 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 ఓ రామ రామ
అవ మంత్రి వీరసేన మేడలకు వస్తా ఉన్నాడు ఆనందిద్దామని వాళ్ళు గుసగుస ముచ్చట పెట్టుకుంటా ఉన్నారు ఏడెన్ల కొడుకు వరాల రాజు చెల్ల తీసుకొని ముచ్చాల పందిరి లోగిళ్ళకు వచ్చిండు నాయ భార్య భర్తలన్న మాటలు గాలి వార్తల్లోకి వచ్చి పిలగాని శబుల పడ్డాయి గాలి వార్తలకు వచ్చి ఆ పిలగాను ఒక చెవుల పడేట చెవులలో ఎప్పుడు వడ్డయో జారుకుంటే తల్లు వంట అంది నావో నా చెల్ల ప్రాణం తీస్తారా నా ప్రాణం తీస్తారా నాకు ధన ఉండే దాన్ని ఉండే పైస బలార్థం ఉన్నది నా ధనాన్ని కాశపడ్డరు నా ఆస్తి కాశపడ్డరు కానీ మా గురించి మీరు ఆశపడలేదు మావో మంత్రి వీరసేన గా తల్లి వీరుల చెవ మా అమ్మ పోయినందుకేనా మా నాయన పోయినందుకు మమ్మల్ని సాది పెద్ద పెంచి ఒక కీర్తికి తెత్తరని నేనెంతో ఆశపడ్డా పాపకారి ముండా దోసకారి ముండా మా ప్రాణాలు తీసి మా ఆస్తి మా అంతస్తు మా ఐశ్వర్యం మా మిత్తలు మా మేడలు మా ధనము ధాన్యం చెవకట్ల పోలు చంద్రవారాలకు ఆశపడ్డారు కానీ మాకు ఆశ పడలేదు ఇక ఈ మంత్రి వీరసేన నిన్ను ఒడిగట్టుకొని కన్నోనికి కైకిలి పోయి నిన్ను సాదుకుంటా నా చెల్లె చంద్రాల దేవి అగో చెల్లెలా నా రెక్కల బొక్కలు ఏచి ఓ చెల్లెలా అగో నేను కూలిగా పోయి నిన్ను సాదుకుంటా ఓ చెల్లే నా చంద్రాల దేవి నా తొడలు తొట్టెలు చేసి నా రెక్కలు బొక్కలు బొక్కలు చేసి నోరి కాళ్ళు బట్టి చెల్లే నిన్ను సాదుకుంటామ్మా నాకు ఈ ఆస్తి లేకున్నా పర్వాలేదు ఈ ధనము లేకున్నా పర్వాలేదు ఈ ధాన్యము లేకున్నా పర్వాలేదు నా చెల్ల చల్లగుంటే నా రెక్కలు చల్లగుంటే ఇసముంటే డబ్బు ఇసముంటే ఇల్లు నేను ఎన్నో సంపాదించుకుంటా కానీ నా చెల్లెని ఎత్తుకొని వీళ్ళ ఎదురుగా పోతే వాళ్ళు పాపకారి ఉన్న కొడుకులు చుట్టుముట్టి నా ప్రాణాలు ఇస్తారు వాళ్ళ కంటి కనపడకుండా నేను అవతల పడ్డోది కావాలి అనుకోని గానాడుగా చెల్లెని తీసుకున్నాడు అనుక మరెండు వరహాల చెల్లెని తీసుకొని నాయన గానాడు వరాల రాదు నాయన కాలు తప్పడనకుండా ఆ ఊరు వదిలిపెట్టి అడుగుతూ పట్టినాడు